టాలీవుడ్ లో స్టార్ హీరోయిన్లలో పూజా హెడ్డే ఒకరు మహేష్ బాబు ఎన్టీఆర్ ప్రభాస్ రామ్ చరణ్ అల్లు అర్జున్ వంటి స్టార్ హీరోల సరసన నటించిన పుట్టబొమ్మ నాగచైతన్య అఖిల్ వరుణ్ తేజ్ వంటి కుర్ర హీరోలకు జోడీగా నటించింది ఈ క్రమంలో ఆమె మోస్ట్ డిమాండబుల్ హీరోయిన్ గా మారింది ఒక లైలా కోసం సినిమాతో టాలీవుడ్ లో అడుగుపెట్టిన పూజ తెలుగులో డీజే దువ్వాడ జగన్నాథం అరవింద సమేత వీర రాఘవ మహర్షి అలా వైకుంఠపురంలో మౌస్ట్ ఎలిజిబుల్ బ్యాచులర్ వంటి భారీ విజయాలను తన ఖాతాలో వేసుకుంది స్టార్ హీరోల ఫస్ట్ చాయిస్ అయిన ఈ బ్యూటీ డిమాండ్ కు తగినట్టుగా రెమెండ్రేషన్ మేకర్స్ ఎప్పుడూ రెడీగా ఉంటారు ఆమె డేట్స్ కోసం వేచి చూస్తారు అయితే ఇటీవల వచ్చిన కొన్ని సినిమాలు ఆశించిన స్థాయిలో లేకపోవడంతో ఆమె కెరియర్ పై ప్రభావం పడుతుందేమో అనే చర్చ జరుగుతుంది పూజా హెడ్డే హీరోయిన్ గా నటించిన పాన్ ఇండియా మూవీ రాధేశ్యామ్ ఆఫీస్ వద్ద ఫ్లాప్ గా మిగిలింది అలానే తమిళ్లో చేసిన బీస్ట్ సినిమా అమ్మడికి నిరాశ కలిగించింది అయినప్పటికీ ఈ మూవీ రెండు వందల యాభై కోట్లకు పైగా వసూలు చేయడం విశేషం ఇక లేటెస్ట్ గా పూజ నటించిన ఆచార్య సినిమా మిశ్రమ స్పందనతో థియేటర్ లో నడుస్తుంది దీంతో పూజా దూకుడికి బ్రేక్ పడినట్లే అనే కామెంట్స్ వస్తున్నాయి అయితే ఇవేమీ అమ్మడికి జోరుగా అడ్డుపడలేదని ప్రస్తుతం ఆమె చేతిలో ఉన్న క్రేజీ ప్రాజెక్ట్స్ చూస్తే అర్థమవుతుంది తెలుగులో రెండు భారీ చిత్రాల్లో పూజ భాగం కాబోతుంది సూపర్ స్టార్ మహేష్ బాబు డైరెక్టర్ త్రివిక్రమ్ శ్రీనివాస్ కాంబోలో తెరకెక్కుతున్న ఎస్ఎస్ఎంబి ట్వంటీ ఎయిట్ మూవీలో పూజా హెడ్డే హీరోయిన్ అనే సంగతి తెలిసిందే అలానే పవన్ కళ్యాణ్ హరిశంకర్ల భవదీయుడు భగత్ సింగ్ సినిమాలో ఎంపికైంది త్వరలోనే ఈ సినిమా సెట్స్ మీదకి వెళ్లనుంది దిల్ రాజు లో అనిల్ రావిపూడి తెరకెక్కించే ఎఫ్ త్రీ సినిమాలో ఈ బామ్మ ఒక స్పెషల్ పార్ట్ సాంగ్లో చిందులేస్తుంది దీనికోసం అమ్మడుకు భారీగానే పారితోషికం ముట్టినట్టు ప్రచారం జరుగుతుంది మే ఇరవై ఏడున ఈ రొమాంటిక్ కామెడీ ఎంటర్టైనర్ ప్రేక్షకుల ముందుకు రాబోతుంది తెలుగులోనే కాదు బాలీవుడ్ లోను పూజా జోరు కొనసాగుతుంది ఇప్పటికే రణవీర్ సింగ్ రోహిత్ శెట్టి కాంబోలో రూపొందుతున్న సర్కస్ అనే సినిమాలో ఈ పొడుగు కాల సుందరి హీరోయిన్ గా నటిస్తుంది జూలై పదిహేనున ఈ చిత్రాన్ని రిలీజ్ చేసేందుకు మేకర్స్ సన్నాహాలు చేస్తున్నారు అలానే బాలీవుడ్ స్టార్ హీరో సల్మాన్ ఖాన్ సరసన కబీ ఈద్ కబీ దివాలి అనే సినిమాలో పూజ హీరోయిన్ గా నటించబోతుంది మే పన్నెండున్న ఈ మూవీ షూటింగ్లో బుట్టబొమ్మ కూడా జాయిన్ అవ్వబోతున్నట్టు బాలీవుడ్ వర్గాలు చెప్తున్నాయి సో చూశారు కదా ఫ్రెండ్స్ ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ థ్యాంక్ యూ